నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చంద్. 2014 నుంచి 2019 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అనే ఇష్యూ మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత అంటే రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది, 2 ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి హోదా అనే ఇష్యూ గురించి చాలా మంది, అసలు ప్రత్యేక హోదా ఏంటి, ప్రత్యేక హోదా వస్తే ఏం జరుగుతుంది, ప్రత్యేక హోదా ఏమైనా చాలా మంది అంటున్నట్లు, అదేమైనా సంజీవన, అన్ని సమస్యల్ని పరిష్కరించే మంత్రదండమా, అసలు ఏంటి ప్రత్యేక హోదా, ఎందుకు ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత ఇంపార్టెంట్, ఎందుకు అంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది, ఈ అంశాలు విభజన టైంలో యాక్టివ్ గా పాలిటిక్స్ ని పరిశీలించిన వాళ్ళకి బాగా తెలిసేమో గాని ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి, ఈసారి కొత్తగా ఓట్లేసిన వాళ్ళకి, అంతకు ముందు అంటే రాష్ట్రం విభజన తర్వాత అప్పుడప్పుడే పాలిటిక్స్ గురించి తెలుసుకుంటూ వస్తున్న వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు ప్రత్యేక హోదా యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది. అందుకే ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్డ్గా స్పెషల్ స్టేటస్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. సో మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలన్నీ కూడా మాకు ప్రత్యేక హోదా వస్తే బాగుండు అని చెప్పి కోరుకుంటాయి, దాన్ని ఒక రాజకీయ డిమాండ్గా వినిపిస్తూ ఉంటాయి. నిజానికి ప్రత్యేక హోదా గురించి రాజ్యాంగంలో ఎక్కడా మెన్షన్ చేసి లేదు. వెనుకబడిన రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అంటే కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా వాటిని ట్రీట్ చేయాలి, అంటే అదనపు ఊతం వాటికి ఇవ్వాలి అని చెప్పి 1969 5th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. ప్రముఖ ఎకానమిస్ట్ ధనుంజయ్ రామచంద్ర గాడ్గిల్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం ఎలా ఉండాలో ఒక ఫార్ములాను తయారు చేశారు, దాన్నే గాడ్గిల్ ఫార్ములా అంటారు. దాని ప్రకారము ప్రత్యేక కేటగిరీలో చేర్చిన రాష్ట్రాలకు మొత్తము కేంద్ర బడ్జెట్ లో 30% గ్రాంట్ గా ఇవ్వాలి. అలాగే కేంద్రము మామూలుగా ఏ రాష్ట్రానికైనా నిధులు ఇస్తే అవి ఒక నిర్ణీత టైం తర్వాత ల్యాప్స్ అయిపోతాయి, తిరిగి కేంద్రానికి వెళ్ళిపోతాయి. కానీ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద ఏ రాష్ట్రాలు అయితే ఉంటాయో వాటికి కేంద్రం ఇచ్చే నిధులు, గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పటికీ ల్యాప్స్ అవ్వవు, అంటే నిర్ణీత గడువు తర్వాత కూడా వాటిని వాడుకోవచ్చు అనమాట, ఆ సౌలభ్యం అనేది ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలి అంటే 90% నిధుల్ని కేంద్రమే ఇస్తుంది, మిగిలిన 10% మాత్రమే రాష్ట్రాలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అదే స్పెషల్ స్టేటస్ లేని రాష్ట్రాల విషయంలో ఇది 90% ఉండదు, 60% లేకపోతే 75% నిధులు మాత్రమే కేంద్రం ఇస్తుంది, మిగిలిన 40% లేదా 25% నిధుల్ని రాష్ట్రాలే చేతి నుంచి వేసి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే హోదా వల్ల, ప్రత్యేక హోదా ఉండడం వల్ల 90% గ్రాంటు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి కేంద్రం ఇస్తుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. అన్నిటికంటే ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు ఆదాయ పన్నులో మినహాయింపులు, కస్టమ్స్ ఎక్స్చేంజ్ డ్యూటీలో తగ్గింపులు, కార్పొరేట్ ట్యాక్స్ లో మినహాయింపులు అనే ఉంటాయి, జిఎస్టీలో మినహాయింపులు ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల్లో భారీగా రాయితీలుంటాయి. ఇవి ఎక్కువ పెట్టుబడులు రావడానికి, పారిశ్రామిక అభివృద్ధికి దారితీస్తాయి. అందుకే ప్రత్యేక హోదా రావాలి అని చెప్పి చాలా రాష్ట్రాలు కోరుకుంటాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ గా మారింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ కొంచెం తగ్గునుండొచ్చు కానీ, బట్ విభజన అప్పటి నుంచి ఆ సెంటిమెంట్ చాలా బలంగా ఉన్నింది. అందుకు కారణము ఏపీ రాష్ట్ర చరిత్ర. హౌ వాజ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మ్డ్ అనే ఈ ఆడియో బుక్ వింటే ఆ చరిత్ర ఏంటి అనేది తెలుస్తుంది. అలాగే ఏపీకి సంబంధించి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే ఇంకో ఆడియో బుక్ కూడా ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత కుక్కు ఎఫ్ఎంలో వినండి అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా రికమెండ్ చేస్తున్నాను. వీటితో పాటు రకరకాల జానర్స్ పుస్తకాలు కుక్కు ఎఫ్ఎంలో ఆడియో బుక్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అది లైఫ్ స్టైల్ నుంచి ఫిట్నెస్ దాకా, ఫైనాన్స్ నుంచి మోటివేషనల్ బుక్స్ దాకా, డివోషనల్ బుక్స్ నుంచి హిస్టరీ బుక్స్ దాకా చాలా రకాల ఆడియో బుక్స్ ఉన్నాయి. మన ఫ్రీ టైంని సద్వినియోగం చేసుకోవడానికి కుక్కు ఎఫ్ఎంని ఫాలో అవ్వడము ఒక మంచి ఆప్షన్. నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, ట్రై చేసి చూడండి. ప్రస్తుతము 7 డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ని కుక్కు ఎఫ్ఎం ఇస్తోంది. ఆ 7 డేస్ తర్వాత నచ్చితే కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఆ సబ్స్క్రిప్షన్ కూడా మనకు ఎప్పుడు వద్దు అనిపిస్తే అప్పుడు మానేసుకునేలాగా ఉంటుంది. సో ఒకసారి నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెట్టాను, డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ ట్రయల్ ఆఫర్ తీసుకోండి. మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం. 5th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసిన తర్వాత 1969 మన దేశంలో ఫస్ట్ టైం అసోము, నాగాలాండ్ జమ్మూ కాశ్మీర్ ఈ 3 రాష్ట్రాలని స్పెషల్ కేటగిరీ స్టేటస్ లోకి చేర్చారు. ఒక రాష్ట్రము పేద రాష్ట్రం అయినంత మాత్రాన, ఆ రాష్ట్రంలో పేదలు ఎక్కువ మంది ఉన్నంత మాత్రాన, ఎక్కువ సమస్యలు ఉన్నంత మాత్రాన ప్రత్యేక హోదా అనేది ఇవ్వరు. మరి ఎప్పుడు ఇస్తారు?
ఆ రాష్ట్రంలో కొండ ప్రాంతం ఎక్కువగా ఉండాలి, రవాణా సౌకర్యాలు సరిగా లేకుండా ఉండాలి, జనసాంద్రత తక్కువగా ఉండాలి. వాళ్ళలో కూడా అంటే ఉన్న జనంలో కూడా ఆదివాసీల జనాభా ఎక్కువగా ఉండాలి, అలాగే కనీస మౌలిక సదుపాయాలు పెద్దగా లేకుండా ఉండాలి. ఇతర దేశాలతో సరిహద్దుల్ని పంచుకుంటూ వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఉన్న రాష్ట్రాలకి ప్రత్యేక హోదా అనేది ఇస్తారు, అలా ఇవ్వాలి అని చెప్పి ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది 5th ఫైనాన్స్ కమిషన్ ద్వారా. ఇలాంటి కారణాలతోనే అరుణాచల్ ప్రదేశ్కి వచ్చింది ప్రత్యేక హోదా, హిమాచల్ ప్రదేశ్కి, మణిపూర్కి, మేఘాలయ, మిజోరాం, సిక్కిము, త్రిపుర, ఉత్తరాఖండ్ అంటే ఎక్కువగా నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ప్రత్యేక హోదా అనేది ఇచ్చారు. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో ఉండడం కానీ, రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండడం కానీ, తక్కువ జనాభా ఉండడం కానీ, ఈ లక్షణాలన్నీ కూడా ఆ రాష్ట్రాలకు ఉన్నాయి, అలాగే అవి సరిహద్దుల విషయంలో కూడా వ్యూహాత్మక రాష్ట్రాలు కాబట్టి. సో మన దేశంలో ఇప్పుడు మొత్తం 11 రాష్ట్రాలకు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అమల్లో ఉంది. అయితే 2015లో ఈ ప్రత్యేక హోదా ఇవ్వడం అనే ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 14 ఆర్థిక సంఘం సూచనలతోనే రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అప్పట్లో. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కు బదులుగా స్పెషల్ గ్రాంట్ అనేది ఈ వెనుకబడిన రాష్ట్రాలకి ఇవ్వాలి అనే ఒక డెసిషన్ తీసుకున్నారు. అంటే రాష్ట్రాలు పన్నులు వసూలు చేసి, జిఎస్టీ ఇతర ట్యాక్స్లు వసూలు చేసి కేంద్రానికి ఇస్తారు కదా, దాంట్లో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం వాటా పంచిపెడుతుంది. అట్లా ఇచ్చే వాటాని 32% నుంచి 42% పెంచాలి అని చెప్పి సిఫార్సు చేసింది 14th ఫైనాన్స్ కమిషను. 2015 నుంచి ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకోవడానికే కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సంఘం ద్వారా దొడ్డిదారిన నేరుగా తను చెప్పకుండా ఆర్థిక సంఘం చెప్పింది అని చెప్పి ఈ ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకోవడానికే దాన్ని ఏకంగా రద్దు చేసింది అని చెప్పి అప్పట్లో చాలా విశ్లేషణలు వచ్చాయి. ఎందుకంటే ఏపీ ఒకటే ప్రత్యేక హోదాని డిమాండ్ చేయట్లేదు, పేద రాష్ట్రం కావడంతో బీహారు ఎప్పటి నుంచో మాకు ప్రత్యేక హోదా కావాలి అని అడుగుతుంది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీహార్ అడుగుతుంది అని చెప్పి, బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తే ఏపీ అడుగుతుంది అని చెప్పి ఈ రెండు రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం గతంలో బంతాటాడింది. ఇప్పుడు ఇదే బీహారు, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఓటర్లే ఇంకొకసారి మోడీ ప్రధాని కావడానికి, ఇంకోసారి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి కీ రోల్ పోషించాయి. సో ఏపీ, బీహార్ ఈ రెండు రాష్ట్రాలకి కూడా ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఇప్పుడు ఒక గొప్ప అవకాశం దొరికినట్లయింది. చాలా మంది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రత్యేక హోదా అనేది ఉంది అనుకుంటారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రత్యేక హోదా అనే అంశం లేదు. కానీ నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2014 ఫిబ్రవరి 20న ఏపీకి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి రాజ్యసభలో ప్రకటించారు. ఈ ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి కాబట్టి, అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రకటించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం అయినా గవర్నమెంట్ పాలన మారుండొచ్చు, బట్ మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయాల్సిన ఒక హామీగా ఇది మిగిలిపోయింది. మోదీ ప్రభుత్వము ప్రత్యేక హోదా ప్రకటన చేసింది మేం కాదు, హామీ ఇచ్చింది మేం కాదు కదా, కాంగ్రెస్ హయాంలో చేసిన ప్రకటన, కాంగ్రెస్ ప్రధాని చేసిన ప్రకటన కదా అని చెప్పి తప్పించుకోవడానికి వీలు లేదు. ఇది ఒకసారి చూడండి, ఇది హిందూలో వచ్చిన ఆర్టికల్. ఇది 2014లో బీజేపీ రిలీజ్ చేసిన సీమాంధ్ర మేనిఫెస్టోలో ఏం చెప్పిందో ఇక్కడ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 5 ఏళ్ల ప్రత్యేక హోదా ఏం సరిపోతుంది, మేము అధికారంలోకి వస్తే 5 ఏళ్లు కాదు 10 ఏళ్లకు పెంచుతాం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాని అని చెప్పి మేనిఫెస్టోలో ఒక ప్రధాన హామీగా ఇచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది బీజేపీ. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ సాక్షిగా మనకు హామీ లభించింది, అది 5 ఏళ్లకే లభించింది. 5 ఏళ్లతో దాని యొక్క ఉద్దేశం నెరవేరదు. అందుకని బీజేపీ ప్రజానికి హామీ ఇస్తుంది, 10 ఏళ్ల పాటు ఆ యొక్క ప్రత్యేక రాష్ట్ర హోదాను కొనసాగిస్తుంది. 2014లో టీడీపీ బీజేపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది, కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదాకు విలువ లేకుండా చేసేసింది. 2014లో మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ప్రకటించినప్పుడు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వాలి అని చెప్పి విపక్ష నేతగా బీజేపీ వెటరన్ లీడర్ వెంకయ్య నాయుడు సభలో గట్టిగా డిమాండ్ చేశారు. కానీ బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వెంకయ్య నాయుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు. అప్పుడు ప్రత్యేక హోదా అన్ని సమస్యలకు పరిష్కారం కాదు అని చెప్పి ఆయనే చెప్పారు. ఒకసారి వినండి. చివరికి వెంకయ్య నాయుడు చెప్పిందే జరిగింది. ఏపీ నుంచి వచ్చిన ప్రత్యేక హోదా డిమాండ్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు. 2016 సెప్టెంబర్లో అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ 14వ ఆర్థిక సంఘం నార్త్ ఈస్ట్ కి తప్ప మిగతా ఏ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని చెప్పి రికమెండ్ చేసింది. కాబట్టి ఇక నుంచి స్పెషల్ స్టేటస్ అనేది ఉండదు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దానికి సమానమైన స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాము. పోలవరానికి ఇప్పటికే జాతీయ హోదా ప్రకటించాం కాబట్టి పోలవరానికి నిధులు ఇస్తాము, హోదాకు సమానమైన ఆర్థిక సాయము ఏపీకి అందుతుంది అని చెప్పి ఇలా ప్రకటించారు. ఒకసారి చూడండి. And subsequently the 14th finance commission has come which has said that nobody gets special category, that ceases to exist. We have quoted in our note the relevant observations of the 14th finance commission. We have decided to give a special assistance measure for the state of Andhra Pradesh wherein an amount equivalent to what they would have got if that statement could have been implemented will be compensated to the state by virtue of externally aided program. కేంద్ర ప్రభుత్వము స్పెషల్ స్టేటస్ ఏపీకే కాదు ఇక మీదట ఏ రాష్ట్రానికి ఉండదు అని చెప్పి 14 ఆర్థిక సంఘం సిఫార్సుల్ని ముందు పెట్టడంతో, అయితే మీరిచ్చే ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించండి అని చెప్పి ఒక రకంగా ప్యాకేజీ తీసుకోవడానికి అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. స్పెషల్ స్టేటస్ లో వచ్చేటన్నీ స్పెషల్ ప్యాకేజ్ కింద అంటే స్పెషల్ అసిస్టెన్స్ కింద పూర్తిగా ఇవ్వడానికి కూడా కేబినెట్ అంగీకరించారు. ఇది ఒక శుభ పరిణామం. అట్లా చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకున్నారు అనే దాని మీద కూడా తీవ్రమైన రాజకీయ దుమారం రేగింది అప్పట్లో. ఇంత చేశాక ప్యాకేజీ అన్నా ఇచ్చారా, పోలవరానికి నిధులన్నా ఇచ్చారా అంటే అవి కూడా ఇవ్వలేదు. దీంతో 2018 ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. ఢిల్లీలో పెద్ద ఎత్తున నల్ల చుక్కలతో ఆందోళన చేసింది. ఏదో రాజకీయ పార్టీలు పట్టుకుంటే ఓట్లు పడతాయనుకుంటున్నాడు గానీ తెలుగు వారి సత్తా తెలియని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ, ప్రజల నాడి తెలియని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 22 ఎంపీల బలం వైఎస్ఆర్సీపీకి ఉన్నా గత 5 కూడా కేంద్రంతో మీ దయా మా ప్రాప్తం అనేలాగా ఏపీ ప్రభుత్వ తీరు నింది. దీని మీద మీడియా క్వశ్చన్ చేసినప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి మెజార్టీ ఉంది కాబట్టి ఆయన దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూడాలి, బీజేపీకి మెజార్టీ ఉంటే మనం ఏమీ చేయలేము అనేలాగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కేంద్రంలో కూడా వాళ్ళకు గన సంపూర్ణమైన మెజారిటీ రాకపోయింది అంటే then definitely state would have benefited. We would have had a bargaining edge. So unfortunately, అది కూడా జరగల. కారణం ఏంటంటే they had an absolute number to themselves. So మనతో అవసరము పని పడే పరిస్థితి కూడా లేకుండా పోయింది కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మళ్ళీ మనకు కాస్త దూరంగా కనిపించే పరిస్థితిలో ఇవాళ మనం ఉండవలసిన పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు కాకపోయినా రేపైనా కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయము, ఇంక మర్చిపోవాల్సిందే, అది ఇంక సాధ్యం కాదు అనే భావనలోకి మొత్తం వచ్చేసారు. నిజానికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదు, నెరవేరని కళ అసలే కాదు. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అరుణ్ జైట్లీ 14 ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేము, అందుకే ప్యాకేజీ ఇస్తున్నాము అని కదా అధికారిక ప్రకటన చేశారు. దానివల్లే కదా ఏపీలో సర్వేగంగా ఈ పరిణామాలన్నీ మారిపోయాయి. చంద్రబాబు నాయుడు అయితే మాకు భారీ ప్యాకేజీ ఇవ్వండి, అది కూడా చట్టబద్ధత కల్పించండి ఆ ప్యాకేజీకి అని చెప్పి డిమాండ్ చేయడము, ఆ తర్వాత ఎన్డీఏ నుంచి 2018 బయటకు వచ్చేసేయడము, పెద్ద రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొనడము, ఢిల్లీలో ఆందోళన చేయడము, వీటన్నిటికీ కారణము 14 ఆర్థిక సంఘము ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని చెప్పి రికమెండ్ చేసింది అని కేంద్రం చెప్పడం. అసలు వాస్తవం ఏంటో తెలుసా? అసలు 14 ఆర్థిక సంఘము ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అనే రికమెండేషనే ఎక్కడా చేయలేదంట. ఆ మాట నేను చెప్తున్నది కాదు, లేకపోతే ఏదో పత్రికలో వచ్చింది కాదు, ఆ మాట చెప్పింది 15 ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ చెప్పారు. హిందూ పత్రిక ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద రాసిన ఆర్టికల్లో 15 ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్ ఏం చెప్పారో రాసింది చూడండి ఒకసారి. 2023 దాకా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్న ఎన్కే సింగ్ పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అనే పుస్తకం రాశారు. అందులో వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం గురించి ఆయన ప్రస్తావించారు. 14th ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని చెప్పి కేంద్రానికి చెప్పలేదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్తో పాటు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అనే నిర్ణయము ఫైనాన్స్ కమిషన్ చేసిన రికమెండేషన్ కాదు, మోదీ ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అవాయిడ్ చేయడానికి తీసుకున్న నిర్ణయం అనేది ఎన్కే సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి, రాసిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇది మాత్రమే కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. 2018 వచ్చిన
పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వార్త చూడండి ఒకసారి. ఇది కేంద్రం ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడంలో ఫైనాన్స్ కమిషన్ పాత్ర ఏమీ లేదు అని చెప్పే ఇంకొక సాక్ష్యం. 2018 ఆగస్టులో అదే ఎన్కే సింగ్ 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుతో ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత అమరావతిలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడము అనేది ఫైనాన్స్ కమిషన్ పరిధిలోనిది కాదు అని చెప్పి చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ హ్యాడ్ నథింగ్ టు డు విత్ ది స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ రెండింటినీ మనం పరిగణలోకి తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వానికే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదు, అలా ఇవ్వడం ఇష్టం లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. అప్పట్లోనే వచ్చిన ఇంకొక ఆరోపణ ఏంటి అంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే గుజరాత్ని మించిపోతుందేమో అనే భయం కూడా ఉంది కాబట్టి ఇవ్వలేదు అనే వార్తలు వచ్చాయి అప్పట్లో. బట్ అవి ఎంతవరకు నిజమో అని చెప్పి మనం చెప్పలేము. బట్ అట్లాంటి ఆరోపణలు, అట్లాంటి అనుమానాలు అయితే అప్పట్లో కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మళ్ళీ ప్రత్యేక హోదా సాధించే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. సో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఇచ్చిన హామీని బీజేపీ 5 ఏళ్ళు కాదు, మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి డిమాండ్ చేసి మాటిచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ఉంది. కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు తలుచుకున్నా కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వగలదు, ఇప్పటికీ అది ముగిసిన అధ్యాయం కాదు అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం ఒప్పుకోకపోతే పొలిటికల్ ప్రెషర్ పెట్టడానికి కూడా ఇదే సరైన టైం. ఏపీకి లోక్సభలో 25 మంది ఎంపీలు ఉన్నారు కదా, అట్లా రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఏపీకి ఉన్నారు. లోక్సభలో వైఎస్ఆర్సీపీకి 4 ఎంపీలే ఉన్నారు. బట్ టీడీపీ, బీజేపీ, జనసేన వీళ్ళందరికీ 21 మంది ఉన్నారు. ఒకవేళ జనసేనని బీజేపీని తీసేసినా కూడా 16 మంది ఉంటారు. జనసేనని కలుపుకుంటే 18 మంది ఉంటారు. బీజేపీ వాళ్ళ మద్దతు ఇవ్వము అని చెప్తే గనక అదే రాజ్యసభలో 11 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీలే ఉన్నారు. అంటే లోక్సభలో ప్రత్యేక హోదా గురించి గట్టిగా ఫైట్ చేయడానికి టీడీపీ, జనసేన పట్టుబడితే సాధ్యమవుతుంది. రాజ్యసభలో ఆ పని వైఎస్ఆర్సీపీ ఎంపీలు, మొత్తం రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీలే 11 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు పోరాడితే అక్కడ కూడా తేలికవుతుంది ఈ డిమాండ్ని చాలా బలంగా తీసుకెళ్ళడానికి. ప్రత్యేక హోదా సాధించుకుంటే మాత్రం రాజధాని పోలవరం ప్రాజెక్టుకు నిధులు సమకూర్చుకోవడంతో పాటు ప్రత్యేక హోదా వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుంది, జీఎస్టీ మినహాయింపులు వస్తాయి, ఇతరత్ర పన్ను మినహాయింపులు వస్తాయి, ఎక్సైజ్ పన్ను లాంటివి. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కోసం 90% నిధుల్ని కేంద్రమే ఇస్తుంది కాబట్టి ఏపీలో ఇక్కడ ఉన్న రెవెన్యూ జనరేషన్తో స్కూల్స్ డెవలప్మెంట్ ఇంకా బాగా చేయొచ్చు, హెల్త్ ఫెసిలిటీస్ మెరుగయ్యేలా చేయొచ్చు. కాంట్రాక్టర్లకు, రోడ్ కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో భారీగా బకాయి పడిపోయింది గవర్నమెంట్, వాళ్ళు ఆందోళనలు కూడా చేశారు. సో వాళ్ళందరికీ కూడా ఆ అప్పులన్నీ తీర్చేయచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పాడైన రోడ్లను బాగు చేయొచ్చు. ఆదివాసీ ప్రాంతాలకి ప్రత్యేక హోదా వస్తే స్పెషల్ ప్రయారిటీ పెరుగుతుంది కాబట్టి అక్కడంతా కూడా మౌలిక వసతులు మెరుగుపడతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా పొలిటీషియన్స్కి బాగా తెలుసు, ప్రజలకు ఇవన్నీ బాగా తెలియదు అని చెప్పి వాళ్ళు అనుకోకపోవడం వల్ల, ప్రజలు ప్రశ్నించకపోవడం వల్ల, ఇదొక ఇష్యూ కాకపోవడం వల్ల అందరూ ఏమీ తెలియనట్టు ఉండిపోయారు. ఫైనాన్స్ కమిషన్ మీద నెపం నెట్టేసి కామ్గా ఉండిపోయారు. ఎవరైనా అడిగినా కూడా ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదు, కేంద్రం చేతుల్లో కూడా ఏం లేదు, మోదీ చేతుల్లో కూడా ఏమీ లేదు, ఉంటే ఇచ్చేవాళ్ళే అని చెప్పే ముచ్చటే మనకి చెప్తూ వస్తున్నారు. ఇక మీదట ఆ ముచ్చట చెల్లదు, ఆ కథలు చెల్లవు. మీరు గట్టిగా ఫైట్ చేయండి, కలిసికట్టుగా ఫైట్ చేయండి అని చెప్పి ఈ వీడియోని మీకు తెలిసిన ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ఇతర పొలిటికల్ లీడర్లకు విస్తృతంగా షేర్ చేయండి. ప్రత్యేక హోదాతో రాజకీయం చేయకండి, ఏపీ భవిష్యత్తు కోసం మాట్లాడండి, కొట్లాడండి అని చెప్పి డిమాండ్ చేయడము అనేది ఇప్పుడు ప్రజలు చేయాల్సిన పని. ప్రజల వైపు నుంచి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయితే, ప్రజల నుంచి డిమాండ్ వస్తే, మా మీద ప్రెషర్ పెరుగుతోంది, మమ్మల్ని ఏం చేయమంటారు అనేలాగా ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా, ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రాన్ని అడగడానికి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఒక రైట్ టైము, రైట్ సిచ్యువేషను, అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది కాబట్టి ప్రజల్లో గనక ఈ అవేర్నెస్ వస్తే, కావాలనే కేంద్ర ప్రభుత్వం ఆపింది అనే ఈ విషయం గనక విస్తృతంగా తెలిసి బాగా చర్చ జరిగితే ఖచ్చితంగా ఒక కదలిక వస్తుంది అనే ఒక హోప్తోనే ఈ వీడియోని మీ ముందు తీసుకొని వస్తున్నాను. దీన్ని విస్తృతంగా షేర్ చేయండి, చర్చించండి, సంబంధిత వ్యక్తుల దృష్టికి తీసుకెళ్ళండి. ఇది ఎవరైనా సరే అప్లోడ్ చేసుకోవాలన్నా, ఫార్వర్డ్ చేసుకోవాలన్నా ఎలాంటి కాపీరైట్స్ నా వైపు నుంచి ఉండవు. సో ఇది ఒక కాజ్ కోసం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.